రాష్ట్ర మంత్రివర్యులు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంత వాసి అనిల్ కుమార్ యాదవ్ గారికి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారికి, దేవాలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ గారికి, ప్రధాన కార్యదర్శి మారుతి యాదవ్ గారికి, ట్రెజరర్ సతీష్ ముదిరాజు గారికి, వెంకటేష్ గారికి, ఇంకా ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారికి, స్థానికంగా ఉన్నటువంటి ఇతర నాయకులకి, ప్రజాప్రతినిధులకి, భక్తులకి, బోనాలతో అమ్మవారికి దర్శనానికి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మొట్టమొదటిసారిగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప పండగ ఇది బోనాల పండగ. ఇటువంటి పండగ భూమిపుత్రుల పండగ, స్థానికంగా ఈ ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా గాలి దుమారం నగరం పైన కానీ కుటుంబాల పైన కానీ పడకుండా తల్లి మమ్మల్ని రక్షించు అని చెప్పి చేసుకునేటువంటి మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఇది. ఆ తల్లి ఎప్పుడూ కూడా ఈ సందర్భంగా మనం చేసేటువంటి పూజల్ని, వారికి గౌరవించుకునేటువంటి విధానాన్ని ఎప్పుడు కూడా మన్నిస్తూ ఈ ప్రాంత ప్రజల్ని కాపాడుతున్నటువంటి ఆ తల్లికి బోనాల సందర్భంగా, మహంకాళి లాల్ దొరా పండగ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తానని రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, యావత్ రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఈ బోనాల పండగ పెద్ద ఎత్తున విజయం కావాలని, ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రాంత ప్రజలందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించి, ఈ పండగ మొదలయ్యేటప్పటికే ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా నగరంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి కావాల్సిన వసతులు ఏర్పాట్లన్నీ కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ పండగ ఉత్సవాలకు కావలసినటువంటి ప్రభుత్వ పరంగా కావలసిన ఆదాయ సదుపాయాలు దాదాపు 20 కోట్ల రూపాయల్ని ఈ నగరంలో ఈ పండగకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించి ఈరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకుంటున్నాం. అంతేకాదు, ఈ నగర అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు నిన్న బడ్జెట్లో కేటాయించి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం పటిష్టమైనటువంటి పునాదులు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, బీఈఎల్ కానీ, బీడీఎల్ కానీ, బీహెచ్ఎల్ కానీ, అనేక ప్రభుత్వ రంగ సంస్థల వల్ల హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల నుంచి ప్రజలకు ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ అన్ని వర్గాల ప్రజానికం సామరస్యంగా జీవనం సాగిస్తున్నటువంటి ఒక గొప్ప నగరం హైదరాబాద్ నగరం. అటువంటి నగరం శాంతి భద్రతలు కాపాడుకుంటూ సామరస్యాలతో ఈ సమాజం సుఖశాంతులతో ఉండేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి లా అండ్ ఆర్డర్ చర్యలు కూడా తీసుకొని ముందుకు పోతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నగరంలో ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజానికం, హైదరాబాద్లో మనం పోయి నివాసం ఉంటే చాలు, అత్యంత సేఫ్టీ నగరంగా హైదరాబాద్ నగరాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రతి కుటుంబానికి చాలా నిర్భయంగా, ఎటువంటి భయ ఆందోళన లేకుండా ఇక్కడ నా కోసం రక్షణ కల్పించడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందనే నమ్మకం, కావలసినటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పాలనని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తా ఉంది. ఈ సందర్భంగా ఈరోజు మన మహాకాళి అమ్మవారి బోనాలు ఉత్సవాలను నగరంలో జరుపుకుంటున్నాం పెద్ద ఎత్తున.
ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో వారి దయతో ఈరోజు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి ఈ ప్రభుత్వం తరఫు నుంచి అమ్మవారికి ఈరోజు బట్టల్ని తీసుకొని వచ్చి వారికి సమర్పించి, అమ్మా ఈ ప్రభుత్వానికి నగర ప్రజలకి ఈ రాష్ట్రానికి నీ ఆశీస్సులు కావాలి, తల్లి చల్లగా చూడు, ఈ రాష్ట్రం ఈ నగరం ఎటువంటి శాంతి భద్రత సమస్యలు లేకుండా ప్రజల సుభిక్షంతో ఉండేటట్టుగా చల్లగా మనల్ని ఆశీర్వించి తల్లి అని చెప్పి బోనాలతో సహా తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించి ప్రభుత్వం తరఫున వారికి వేడుకలు చేసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, దేవాదాయ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే హైదరాబాద్ మెట్రో వాటర్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అందరూ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు ఈ కార్యక్రమాలు సజావుగా జరగడానికి చేస్తున్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే దేవాలయ కమిటీ ఏర్పాటు దగ్గరని చూస్తున్నటువంటి కమిటీ వారికి ఈ మొత్తం కార్యక్రమాన్ని యావత్తు హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున విజయవంతం కావటానికి దగ్గరుండి హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రిగా సంపూర్ణమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ క్షణం మానిటర్ చేస్తున్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా నేను అభినందిస్తూ నగరవాసులందరూ కూడా మరొక్కసారి అమ్మవారి ఆశీస్సులతో పాటు మీ అందరి జీవితాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలని సుఖ సంతోషాలతో ఎదగాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి మరొక్కసారి ఈ ప్రభుత్వం తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారాలు, ధన్యవాదాలు.